ఏతిక్ టీవీ యూట్యూబ్ ఛానల్కి నా నమస్కారాలు దయచేసి ఏతిక్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరే శాఖర్ అంటే ఎందుకు కోపం అంటే అది లక్షా పది కారణాలు ఉన్నాయి అవన్నీ మా ఇద్దరిలో ఇమిడి ఉన్నాయి కానీ కొన్ని నాకు వాడు చెప్పకుండా నా కళ్ళ ముందు వేరే వాళ్ళు చెప్పి వాడు విని విన్నట్టున్నాడు అక్కడే నాకు బాధేసింది ఎందుకంటే నా నేను శాఖర్ నాకు ఏది వండి పెట్టినా అత్త కన్ను మూసుకొని తినేస్తాను నేను శాఖర్తో కూడా అనేవాడిని రే నన్ను ఎవరైనా చంపాలనుకుంటే ఎవరు చంపలేరు ఒక్క నువ్వు ఒక్కడే చంపచ్చు శేఖర్ అన్న ఎందుకు సారన్నాడు అరే నేను వసపరుచుకొని నాకు విషం పెట్టమంటే నువ్వు పెడితే నేను ప్రేమతో తింటాను ఇంకొక నా కొడుకు ఎవడు నా దేడికి రాడు నేను రానివ్వను కదా రా ఇదే రా వీక్నెస్ అన్న సో శాఖర్ అంటే నిజంగా వాడు శాఖరు అమ్మాయిగా పుట్టింటే ఆడనే పెళ్లి చేసుకునేవాడిని అంటే సెక్స్ పరంగా ఏమన్నా అనుకుంటారేమో కాదు మనసు పరంగా అంటే నాకు చాలా గౌరవం వాడికి నిజంగా స్పీట్స్ అంటే కేకు వాడి బర్త్డే కానీ నా బర్త్డే కానీ కేకు తినిపించేటప్పుడు వాడిని ముద్దు పెట్టుకునేవాడిని అంటే కొడుకు అలాగా సో అవన్నీ చాలామందికి తెలియదు సీనియర్ లక్ష్మి అని ఒక డాన్సర్ ఉంది ఆ సీనియర్ లక్ష్మికి తెలుసు నల్ల విమల అని ఒక అమ్మాయి ఉంది రమ్యశ్రీ కోకిల నా భార్య లక్ష్మి ఫస్ట్ భార్య కస్తూరి రజినీ అచ్చన్ రెడ్డి ఎంతోమంది శిష్యులు మిట్టా మైకేల్ రాజుగాడు చనిపోయిన శివ సత్యగాడికి తెలుసు కానీ సత్యగాడికి శాఖ అసలు రూపాయి కూడా పడదు ఒక పైసా కూడా పడదు వాళ్ళిద్దరు ఇప్పుడు నటిస్తూనే ఉంటారు అది నాకు తెలుసు దాన్ని మళ్ళీ ఎపిసోడ్లో చెప్తా ఇద్దరు వాళ్ళిద్దరు చూడండి నవ్వుతూ ఉంటారు పెద్ద లగడి కప్పుడు కనపడతూ ఉంటుంది వాళ్ళిద్దరు ఫేసుల్లో అది ఎంత అంటే నేను నవ్వుకుంటా ఉంటాను ఈడు బందర్ కిరణ్ వాడు ఒక జఫాగాడు వాడు నన్ను ఏదో మాస్టర్ తాగి నేను తాగుతాను డెఫినెట్గా తాగుతా చెట్లు ఎంజాయ్ కూడా అని నేను అన్నాను ఎందుకు అన్నానో ఆడు బందర్ కిరణ్ గడికి తెలుసు వాడు వస్తే వాడికి వచ్చ పడతాది ఇప్పుడు చిత్రపురకాలంలో ఉంటున్నాడు ఆడికి ఉంది సరేలే వాడు ఇంకా క్షమాపణ కోరాడు దొరికితేడు మాత్రం అప్పడమే వాడు ఆడు ఇంకా అప్పడం అవ్వడానికి వాడికి సిద్ధపడలేదు కనుక వెనక వెనక దాక్కుంటున్నాడు సో శాఖరు నేను లంజా కొడక అని తిట్టడానికి కారణం ఏంటంటే తాగి మమ్మల్ని సతాయిస్తున్నాడు నేను సతాయించలేదు ఎందుకు నీ దిగడ ఉన్న అనుచరణలంతా నా ఇంటికి పిలిపించి రెండు ధన్యాను అనేది వాళ్ళకందరికీ తెలుసు సూర్యగాడికి తెలుసు శేఖర్గాడికి ఇప్పుడు పర్సనల్ పిఏ సూరి వాడి పేరు సూర్యగా రేయ్ సూర్యగా ఈ వీడియో నువ్వు చూస్తూ ఉంటావు నీ భార్య గారు కూడా చూస్తూ ఉంటారు అరే ఏం జరిగింది నీకు తెలుసు నీ భార్యకు తెలుసు అరే సూర్యగా రాకేష్ మాస్టర్ ఎలా అంటాడో మీ ఫ్యామిలీ అందరూ నా ఇంటికి వచ్చేవాళ్ళు కూర్చునేవాళ్ళు ఆ మా భార్య నా అక్క అనేవాళ్ళు అరే ఏమైంది నువ్వు నా షూటింగ్లో ఎలా ఉండేవాడు శాఖర్ ఎలా ఉండేవాడు రజనీకి తెలుసు అరే ఆల్మోస్ట్ అందరికీ తెలుసురా కానీ నోరు ఓపెన్ చేయరు రా ఎందుకంటే వాడు వర్క్ చెప్పడు ఇప్పుడు మీ అందరికీ వాడు వర్క్ చెప్పకపోతే మీ కుటుంబాలు రోడ్ల మీదకి వస్తాయి అదేరా మీ ఆలోచన కానీ రాకేష్ మాస్టర్ ఎవరిని వర్క్ అడగడు ఏమీ లేదు పస్తులన్నా ఉంటాడే కానీ రాకేష్ మాస్టర్ ఎవ్వరికి లొంగడు అరే సూర్యగారు నువ్వు మంచోడివే ఇప్పటికీ మొన్న కనపడ్డావు కరోనా వైరస్ తర్వాత గురుగారు నమస్తే అన్నావు ఎరా సుషా బాగున్నావా అన్నా సో ఏదేమైనా దేవుని నమ్మను దయాన్ని నమ్మను మహత్తరమైన ఒక శక్తిని నమ్ముతా ఆ శక్తి నాలో కూడా ఉందిరా అందువల్ల ఎవడెప్పుడు సేకర్ గురించి నాతో ఊదారో సేకర్ ఎక్కడ పాడవుతున్నాడు అనేది నాతో మీరందరూ చెప్పి మళ్ళీ మీరందరూ సేకర్తోనే ఉన్నారు కానీ నేను ఒక్కడే కదా వాడిని నేను చేర్చట్లేదు వాడిని దగ్గరికి రాలేడు కూడా ఇక సో అది సేకర్లో నాకు నచ్చనిది నేను ఎప్పుడూ మనసులోనే ఉంటుంది అది